హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను గోకరకాయ ఫ్రై చేస్తున్నాను అండి. చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. అందరూ దీన్ని గోకరకాయ అంటారు. మేమైతే రాయలసీమలో మొటిక్కాయ అంటామండి. ఈ కాయల్ని ఫస్ట్ కట్ చేసి కుక్కర్లో వేసి ఒక విజిల్ ఇవ్వాలండి. ఇస్తే గోకరకాయ అనేది మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. చూసారా ఆ విధంగా ఉడికిపోతాయి అన్నమాట. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఆనియన్ వేసుకోవాలండి. నేను కట్ చేసి పెట్టాను కానీ మర్చిపోయానండి ఆనియన్ వేసేది. తర్వాత కొంచెం కరేపాకు వేసుకొని తర్వాత అవి కొంచెం మగ్గాక అందులో మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న గోకరకాయ వేసేసేయాలండి. ఒక 2 మినిట్స్ అలా వేయించేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు కూడా మీకు నచ్చితే యాడ్ చేయండి. నేనైతే వేయలేదన్నమాట. ఇది రాయలసీమలో మేము ఎక్కువగా చేస్తామండి. చాలా బాగుంటుంది. చపాతీలకి రైస్లకి చాలా బాగుంటుంది అన్నమాట ఈ కర్రీ. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలామందికి గోకరకాయ కర్రీ అంటే అస్సలు నచ్చదు కదా. నచ్చని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పొడి అయితే మేము ఎలా కట్ చేస్తామంటే పల్లీలు ఎండుమిర్చి వేయించి తర్వాత అందులో ఉప్పు ఇంకా ఎల్లిపాయ వేసి చేస్తామండి పల్లీల పొడి. ఇది రాయలసీమ చాలా ఫేమస్ అన్నమాట. అందరి ఇళ్ళలో ఉంటుందండి ఈ పొడి అనేది. చాలా మటుకు కర్రీల్లో ఈ పొడి యూజ్ చేస్తారండి రాయలసీమలో. చాలా బాగుంటుంది. అది వేసేసే కొంచెం ఒక 1 మినిట్ అలా కలిపేసేయాలండి. అంతే అండి ఫ్రై రెడీ అనమాట. చపాతీలకి రైస్లకి చాలా బాగుంటుందండి. మీకు ఒకసారి నచ్చితే ఈ రెసిపీ ఫాలో అయిపోండి. ఈ పొడి రెసిపీ కావాలన్నా మన ఛానల్లో అలా నేను పోస్ట్ చేస్తానండి. నచ్చితే చూసేయండి ప్లీజ్ అండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.